తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతో పేరొందిన సొంత సంస్థలపై చర్యలు తీసుకునేందుకు సైతం చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వెనకాడటం లేదు. ఇప్పటికే అలీబాబా, టెన్సెంట్ సంస్థలపై చర్యలు తీసుకున్న డ్రాగన్, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తున్నారనే ఆరోపణలపై దీదీ గ్లోబల్పై కొరడా ఝుళిపిస్తోంది. న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో దీదీ గ్లోబల్ షేర్ల ట్రేడింగ్ మొదలైన కొద్ది రోజుల్లోనే డ్రాగన్ సదరు సంస్థపై ఆంక్షలు విధిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ దేశానికి చెందిన మరో దిగ్గజ సంస్థపై చైనా కత్తిగట్టింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యత, ప్రజా ప్రయోజనాల పేరుతో క్యాబ్ సర్వీసులు అందించే దీదీ గ్లోబల్ ఐఎన్సీపై ఆంక్షలు విధిస్తోంది. సైబర్ సెక్యూరిటీ రివ్యూ నేపథ్యంలో నూతన రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం సహా చైనాకు చెందిన అప్లికేషన్ల స్టోర్ల నుంచి దీదీ యాప్ తొలగించాలని చైనా ప్రభుత్వం దీదీ గ్లోబల్కు తెలియజేసింది. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సహా భద్రతాపరమైన సమస్యల్ని నిరోధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అసలేంటి దీదీ గ్లోబల్? దీదీ గ్లోబల్ ఐఎన్సీ ఉబేర్ తరహాలో క్యాబ్ సర్వీసులు అందించే సంస్థ. ఈ రంగంలో ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో ఇది ఒకటి. దీదీ సంస్థకు 493 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉండగా దీనిలో 300ల మంది చైనాలోనే ఉన్నారు. బీజింగ్ వేదికగా పనిచేసే దీదీ గ్లోబల్ బ్రెజిల్, మెక్సికో సహా 14 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. గతంలో చైనాలో ఉబేర్, దీదీ మధ్య పోటీ నడిచింది. అయితే 2016లో దీదీ గ్లోబల్ చైనాలోని ఉబేర్ ను కొనుగోలు చేసింది. దీదీ మార్కెట్ విలువ ప్రస్తుతం 74.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆంక్షలకు కారణాలేంటి? చైనా ప్రభుత్వం దీదీపై ఎందుకు కత్తిగట్టింది? వ్యక్తిగత సమాచారాన్ని దీదీ అక్రమంగా సేకరిస్తోందని, ఈ డేటాను దుర్వినియోగం చేస్తోందని చైనా సైబర్ స్పేస్ సంస్థ ఆరోపిస్తోంది. చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ సైతం దీదీ గ్లోబల్ వినియోగదారుల అభిరుచులు, ప్రవర్తనల మీద భారీగా సమాచారం సేకరిస్తోందని, ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవచ్చని ఆరోపిస్తోంది. అయితే దీదీ గ్లోబల్పై చైనా ప్రభుత్వం దృష్టి సారించడం వెనుకున్న కారణాలు స్పష్టంగా తెలియటం లేదు. వివిధ టెక్నాలజీ సంస్థల వినియోగదారుల డేటాను సేకరించడంపైనే అక్కడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో చైనాలో సాంకేతిక దిగ్గజాల జోక్యం పెరగడం పట్ల చైనా కమ్యూనిస్టు పార్టీ పెద్దలు, నేతలు సైతం అసంతృప్తిగా ఉన్నారు. బహుళ జాతి సంస్థల వలన కలిగే దుష్ప్రయోజనాల నిరోధక చట్టం కింద చైనా ప్రభుత్వం ఇటీవలే అలీబాబా గ్రూప్ హోల్డింగ్ సంస్థకు 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఆర్థిక పరమైన విషయాల్ని దాచిపెట్టడం, యాంటీ క్యాపిటేటివ్ బిహేవియర్ ఆరోపణలపై మరికొన్ని సంస్థల మీద సైతం చర్యలు తీసుకుంది. డ్రాగన్ ఆంక్షలతో దీదీ పరిస్థితి ఏంటి? అప్లికేషన్ తొలగిస్తే చైనాలోని దీదీ గ్లోబల్ రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడనుంది. శుక్రవారం సైబర్ సెక్యూరిటీ సమీక్ష ప్రకటించిన వేళ దీదీ షేర్లు సుమారు 5.3% కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల గోప్యత, సమాచార రక్షణ సహా వినియోగదారులకు సురక్షితమైన సేవలు అందించే విషయంలో సమస్యలుంటే పరిష్కరించేందుకు సిద్దమని దీదీ గ్లోబల్ వెల్లడించింది. అయితే న్యూయార్క్లో దీదీ సంస్థ షేర్ల ట్రేడింగ్ మొదలైన కొద్ది రోజులకే డ్రాగన్ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 30న న్యూయార్క్లో ఐపీఓకు వెళ్లిన దీదీ గ్లోబల్ దాదాపు 4.4 బిలియన్ అమెరికన్ డాలర్లను సమీకరించింది.